అయ్యా ధర్మం చేయండి అయ్యా, అమ్మా ధర్మం చేయండి అమ్మా, అమ్మా అయ్యా ఇద్దరు చల్లగా ఉండాలయ్యా, మీ కుటుంబం చల్లగా ఉండాలయ్యా, అయ్యా అయ్యా ఈ రోజైనా కడుపు నిండా అన్నం తింటారా? పాపం కదండి, ఇలాంటి వాళ్ళ గొంతు విన్నప్పుడు మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే 100 రూపాయలు ఇచ్చాను. ఇలాంటి వాళ్ళకి ఎంతో చేయాలనిపిస్తుందండి, కానీ ఏమైంది? మా ఇంటికి వచ్చేసామండి. మీరెలా తెలుసుకున్నారు? అది చర్చ్ బెల్ వినపడుతుంది కదా, అదే నా ల్యాండ్ మార్క్. ఇంట్లోకి వచ్చి వెళ్ళొచ్చు కదండి. పర్వాలేదండి, నాకు కొంచెం పని ఉంది. ఓకే థ్యాంక్స్ అండి, వెళ్ళొస్తాను. ఓకే బాయ్, టేక్ కేర్. ఎవరు ఎవరు? నేను నర్మదా. ఓ మీరా, మీకెందుకండి శ్రమ? నేను తడుస్తూనే వెళ్ళిపోయాడు కదా. పర్వాలేదు, ఇంటి వరకు వస్తా. థ్యాంక్ యూ అండి. అంటే మీరు అడుగు లెక్క పెట్టుకుని నడుస్తారా? అవునండి, కరెక్ట్. మామూలుగా నమ్మకమే జీవితం అంటారు కదండి, కానీ నాలాంటి వాళ్ళకి లెక్కలే జీవితం అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి 1, 2, 3 అడుగులు లెక్క పెడితే టీవీ ఉంది. ఇక్కడ నుండి 1, 2, 3, 4, 5, 6 అడుగుల్లో డైనింగ్ టేబుల్ ఉంది. ఇక్కడ నుండి రైట్కి ఒక స్టెప్ వేస్తే కిచెన్ ఉంది. ఇక్కడ ఉన్న షెల్ఫ్లో మధ్యలో ఫ్లాస్క్ ఉంది. తిన్నగా కింద చేయబెడితే కప్ ఉంది. ఆరు 7, 8, 9, 10 కిచెన్ నుండి 10 అడుగుల్లో సోఫా. నర్మదా ఇక్కడే ఉన్నాను, తీసుకోండి. సో ఎలా ఉందో చెప్పండి. నైస్ కాఫీ. థ్యాంక్ యూ. ఏమైందిరా? ఫేషియల్ చేయించుకొస్తున్నాను. రే ఏమైందిరా నీకు, మొహం అంతా క్యాలిక్యులేటర్ గుర్తులు వేసుకున్నావు? నేను బాగుతూనే ఉన్నాను, సమాధానం చెప్పే. ఏమైందిరా అసలు? పోలీసులు కొట్టారా? ఇదెవరు కొట్టారా? ఫ్రెండ్ రా నువ్వు, నువ్వు ఫ్రెండా? ఫ్రెండ్ లేకుండా మందు కొడతావురా? ద్రోహి ద్రోహి ద్రోహి. మావా ఇది చూడరా, ఎరక్ కొట్టించుకుని వచ్చిన వాడికి విదేశీ మందు ఇవ్వాలని ఫుల్ తెచ్చావే, నువ్వు మామూలు ఫ్రెండ్వి కాదు, మందు ఫ్రెండ్వి. మావా, పోలీసుల్ని తప్పించుకోవడానికి నువ్వు కళ్ళు లేనట్టు నటించావు, ఇంతలో అమ్మాయి వచ్చి నిజంగానే నీకు కళ్ళు లేవన్నదే ఏంటా కదా మావా? ఆ రోజు ఆ అమ్మాయిని అక్కడ చూశాక
రోజు నుంచి ఆ గెటప్ కంటిన్యూ చేయాల్సి వచ్చిందిరా. రే, అమ్మాయిలను పడేయడానికి ఎన్నో గెటప్లు ఉన్నాయి. నన్ను అడిగిన ఓ మంచి గెటప్ ఇచ్చేవాడిని కదరా, అవన్నీ వదిలేసి అందాలను చూడలేని అందుడు గెటప్ వేసేవేంట్రా మామా. నువ్వు కూడా నాతో పాటే ఉండు, గెటప్ వేసుకోవాలా? హెల్ప్ చేయమంటారా? ఒకటే రా, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకరా, నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి. ఈరోజే మొదటి రోజు, దీనికే మొహానికి ఎన్ని ప్లాస్టర్లు అంటే, కడ వరకు నీతో ప్రయాణం చేస్తే కన్ఫర్మ్ గా ప్లాస్టిక్ సర్జరీ. అలా బాగున్నారు.